జై తెలంగాణ అంటే పిడికిల్ పిడికిల్ అన్ని లేవాలా జై తెలంగాణ చేయున్న ప్రతి ఒక్కరు చేయలేవటాలా జై తెలంగాణ సరిపోతలేదు నిర్మల నిర్మల మాట్లాడితే నిర్మల నినాదం ఇస్తే హైదరాబాద్ కినబడాలా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే సరే నేను వచ్చిన పని అయిపోయింది బయలుదేరుతా మరి వచ్చిందైతే ఓటు అడిగేది అందుకే వచ్చిన పని అయిపోయింది అరే మీరు లోల్ పెట్టకూరిపోయి సీఎం ఇక్కడ లేరు హైదరాబాద్ కుసోరిగా గౌరవనీయులైన పెద్దలు నిర్మల్ నియోజకవర్గాన్ని నిర్మల్ జిల్లాని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని కూడా తన సమర్థవంతమైన నాయకత్వంలో ఈరోజు నిర్మల్ కావచ్చు మంచిర్యాల కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చిన ఆదివాసీ యోధుడు కొమరం భీం పేరు మీద పెట్టుకున్న కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు ఈ నాలుగు జిల్లాలని తన నాయకత్వంలో సమర్థవంతంగా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలు సంక్షేమ బాటలు ముందుకు తీసుకెళ్తూ ఏడు పదుల వయసులో కూడా ఈరోజు ఏడు పదుల వయసులో కూడా నిత్య నూతనంగా ఒక యువకుడు మాదిరిగా మాకంటే ఎక్కువ పరుగులు పెడుతూ నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్న గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు నిర్మల్ శాసనసభ్యులు తిరిగి మీ ఆశీర్వాదంతో కాబోయే శాసనసభ్యులు అన్న ఇంద్రకరణ్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో గౌరవనీయులు ఈ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పక్క నియోజకవర్గమైన అయిన నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు గెడ్డన్న గారి వారసత్వాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు అన్న విఠల రెడ్డి గారు గౌరవనీయులు మా తమ్ముడు ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదరుడు రా ఇక్కడ రా ఇక్కడ మా తమ్ముడు నాకు బుక్య జాన్సన్ రాథోడ్ గారికి మరొక తమ్ముడు మరొక తమ్ముడు బోత్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మరొక తమ్ముడు మా అనిల్ జాదవ్ గారికి గట్టిగా సపట్లతో అనిల్ జాదవ్ గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు ఆదిలాబాద్ శాసనసభ్యులు అన్న జోగు రామన్న గారికి గౌరవనీయులైన నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి గారు గౌరవనీయులైన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు జనార్దన్ రాథోడ్ గారు గౌరవనీయులైన మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఎల్లవేళలా ఈ జిల్లాలో అందరికీ అందుబాటులో ఉండే శ్రీ అన్న గారు గడ్డం నగేశన్న గారు గౌరవనీయులైన పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు ఐడిసి చైర్మన్ గారు మీ అందరికీ సుపరిచితులు శ్రీ ఎస్ వేణుగోపాలాచారి గారు గౌరవనీయులు శ్రీ పైడిపల్లి రవీందర్రావు గారు గౌరవనీయులు శ్రీ మురళీ గారు రామకృష్ణారెడ్డి గారు వేదికపైన ఉన్న భోజరెడ్డి గారు ఇంకా వేదికపైన నేను ఎవలెవల పేర్లైతే చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకోండి బయట తిట్టుకోవద్దని కోరుతూ వేదిక ముందున్న పత్రికా మిత్రులకు వేదిక ముందున్న మా నిర్మల్ జిల్లా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎండగొడుతున్నా ఉడకపోస్తున్నా మేము ఖచ్చితంగా నిర్మల్లో ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం కేసీఆర్ గారికి మా మద్దతు మా సంఘీభావాన్ని తెలియజేస్తామని చెప్పి ఇంతసేపు ఇంత ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి సీదా మన దిలావర్పూర్ మండలానికి పోయినాం దిలావర్పూర్ మండలంలో అక్కడ ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఎత్తిపోతల పథకం ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు తీసుకొని దిలావర్పూర్ కుంటాల సారంగాపూర్ నిర్మల్ మండలం మామడ మండలం దాకా మొత్తం యాభై వేల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టు కి ఈరోజు ప్రారంభించుకున్నాం యాభై వేల ఎకరాలకు ఇవాళ బ్రహ్మాండగా యాభై వేల ఎకరాలకు నీళ్ళు వస్తే ఇంతేనా కొద్దిగా కొద్దిగా సౌండ్ పెంచాలి యాభై వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఈరోజు ఆ లిఫ్ట్ను ప్రారంభించినాం ఆ గోదావరి తల్లికి పూజ చేసి ఆడికెళ్లి సీదా బయలుదేరి సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి పోయినాం పాక్పట్ల గ్రామంలో మూడు వందల కోట్ల రూపాయలతో అక్కడ ఒక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మన పిల్లలకు కొలువులు ఇచ్చే ఫ్యాక్టరీ మూడు వందల మందికి ప్రత్యక్షంగా ఒక వెయ్యి మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చే ఫ్యాక్టరీ మన రైతులకు మద్దతు ధర ఇచ్చే ఆయిల్ పామ్ రైతులకు మద్దతు ధర ఇచ్చే ఫ్యాక్టరీ మూడు వందల కోట్ల రూపాయలతో దాన్ని కూడా అక్కడ శంకుస్థాపన చేసుకున్నాం అక్కడికి వెళ్ళి బయలుదేరి వచ్చి నిర్మల్ పట్టణంలో ఒకటి రెండు కాదు వందల కోట్ల రూపాయలతో నిర్మల్ పట్టణంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మొత్తం ఇక చిట్టా నా దగ్గర ఉన్నది చిట్టా మొత్తం ఏమేం చేసినాము అనేటందుకు మొత్తం నా దగ్గర ఉన్నది నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే సమీకృత మార్కెట్లు వైకుంఠ ధామాలు బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు రెండు పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చినారు రెండు సార్లు కేసీఆర్ గారికి మీరు ఆశీర్వాదం ఇచ్చి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నడపమని మీరు అవకాశం ఇచ్చింది తొమ్మిదిన్నర లైంది మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్లలో మేము ఏం చేసినాం మళ్ళీ ఎందుకు వేయమని కోరుతున్నామో చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది మా గౌరవ శాసనసభ్యుల మీద మంత్రివర్యుల మీద అందరి మీద కూడా ఉన్నది విన్న తర్వాత ఆలోచించి నిజంగా మేము చేసింది వాస్తవం అయితే కడుపు నిండా ఓట్లేసి మాకు ఆశీర్వాదం ఇవ్వండి నేను చెప్పింది తప్పైతే నేను చెప్పింది తప్పైతే మాకు ఓటు వేయకండి అది కూడా నేనే చెప్తా ఉన్నా ఎందుకంటే ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినాడు నిర్మల్ల పరిస్థితి ఏంది ఇయాల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి మనసు పెట్టి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో ఎట్లుండే కరెంటు రెండు వేల పద్నాలుగులో ఎట్లుండే తాగునీటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉండే సాగునీటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉండే నిర్మల్ పట్టణం ఇవాళ ఎట్లా అయింది ఆలోచన చేయండి ఒక్క మాటలో చెప్పచ్చు కావాలంటే అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునే తందుకు కుండ లోపలికి చేయి పెట్టవలసిన అవసరం లేదు ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది ఇవాళ ఐక్య రెడ్డి గారు మంత్రి అయిండు రెండు సార్లు ఏం చేసిండు నిర్మల్ కనివరని అడిగితే ఒక్కటే చెప్పండి ఇదివరకు రెండు వేల పద్నాలుగు ముందు ఏదన్నా కష్టం వస్తే జిల్లా కలెక్టర్ దగ్గరకో జిల్లా ఎస్పీ దగ్గరకో జిల్లా అధికారి దగ్గరకో పోవాలంటే డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం ఆదిలాబాద్కు పోవాల్సి పడుతుండే ఐకే రెడ్డి గారి నాయకత్వంలో ఎవరు కలలో కూడా ఊహించని విధంగా ఇవాళ నిర్మల్ జిల్లా అయింది ఇదే నిర్మల్ కేంద్రంగా ఇదే నిర్మల్ కేంద్రంగా మీ కలెక్టర్ మీ దగ్గర వచ్చి కూర్చున్నాడు మీ ఎస్పీ మీ దగ్గర వచ్చి కూర్చున్నాడు మీ జిల్లా అధికారులు ఖానాపూర్ నుంచి మీరు ఆదిలాబాద్ పోయే అవసరం లేకుండా ఉట్నూరు నుంచి ఆదిలాబాద్ పోయే అవసరం లేకుండా కడెం నుంచి అక్కడెక్కడికో ఆదిలాబాద్ పోయే అవసరం లేకుండా దిలావర్పూర్ సారంగాపూర్ నుంచి మామడ నుంచి ఆదిలాబాద్ దాకా పోయే అక్కర్ లేకుండా మీ నిర్మల్కే ఇవాళ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఇవాళ ఇక్కడికే వచ్చినారు రావడం అంటే మామూలుగా రావడం కాదు హెలికాప్టర్లో మీ కలెక్టరేట్ దగ్గర దిగుతుంటే నాకే అబ్రం అనిపించింది వేణుగోపాలచారి గారు అంటున్నారు అన్నా నేను కేంద్ర మంత్రిగా పనిచేసిన చాలా రాష్ట్రాలు తిరిగిన మంత్రిగా ఉన్నప్పుడు కానీ నేను ఒట్టు చెప్తున్నా చాలా రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉండే ఇక్కడ జిల్లా కలెక్టరేట్ భవనం ఉన్నట్టు చాలా రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉండవు అని సార్ చెప్తుండే కేవలం అధికారుల కోసం కట్టుకున్న భవనాలు కాదు దాని పక్కనే రెండు వేల ఐదు వందల డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇలా మీ మంత్రి గారి సారథ్యంలో ఇక్కడే మన నిర్మల్లోనే బ్రహ్మాండంగా కట్టుకున్నాం ఇక్కడ రెండు వేల ఐదు వందలు కట్టుకున్నాం మొత్తం నియోజకవర్గంలో నిర్మల్లో మరొక రెండు వేల ఐదు వందల దగ్గర దగ్గర ఐదు వేల ఇండ్లు బ్రహ్మాండంగా ఇంద్రకరణ్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టుకున్నాం తాగునీటి కోసం తాగునీటి కోసం ఎంత తన్లాట ఉంటుండే ఆనాడు ఒక్కసారి యాద్ చేసుకోండి ఆనాడు తెలంగాణ రాకముందు మా ఆడబిడ్డలు ఇక్కడే ఉన్నారు మీరందరూ ఆలోచన చేయండి మా తమ్ముళ్ళు ఇక్కడ చేయండి ఎండాకాలం వచ్చిందంటే భయం అవుతుండే ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళకు పోయితే సర్పంచ్కి భయం జెడ్పీడీసీకి భయం ఎంపీపీకి భయం ఎమ్మెల్యే కూడా భయమే యాడ పోతే ఎక్కడ మహిళలు బిందెడ్డం పెడతారో కుండ పెడతారో ఊళ్ళకు పోగానే ఊరోళ్ళు ఎదురు తిరుగుతారో ఎక్కడ బోర్లు అడుగుతారో మోటార్లు అడుగుతారో పైసలేమో లేవాయే ఏం చెయ్యాలి తెలియని పరిస్థితి తెలియని అవస్థ ఒక మాట ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవాళ ఎందుకంటే పదిహేనులు అయింది దగ్గర దగ్గర తెలంగాణ వచ్చి ఇప్పుడు అలవాటు పడ్డం నాకు గమ్మత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను ఆ ట్విట్టరు ఫేస్బుక్లో కొద్దిగా అప్పుడప్పుడు ఎక్కువ చూస్తుంటా నేను అందులో వస్తుంటాయి మెసేజ్లు ఏమన్నా ఇదేనా నీ బంగారు తెలంగాణ ఇవాళ మా ఊళ్ళే పది నిమిషాలు కరెంటు పోయింది ఇదే నా బంగారు తెలంగాణ అని కొంతమంది పెడుతుంటారు మా తమ్ముళ్ళు నేను యాద్ చేస్తున్నా మీకు పదిహేనుల కిందటనేమో పది గంటలు కరెంటు పోయినా అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు ఇవాళ పది నిమిషాలు కరెంట్ పోతే మీరు బేజార్ అవుతుండ్రు పది నిమిషాలు కరెంటు పోగానే ఆగమాగం అవుతుండ్రు నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఈరోజు మన రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు అన్నమాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అయితే ఈ మాట అంటే కాంగ్రెస్ వాళ్ళకు అనుమానాలు ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు అనుమాన పక్షులు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు అనుమానం ఎక్కువ వాళ్ళు అంటారు ఎక్కడున్నది కరెంటు మాకు గనవడచలేదు ఎక్కడున్నది సూపెట్టు చూపెడితే రాజీనామా చేస్తా అంటాడు ఒక కాంగ్రెస్ ఎంపీ నేను అందుకే చెప్తా ఉన్నా కాంగ్రెస్ సోదరులారా బీజేపీ సోదరులారా మీకు అనుమానాలు బగ్గున్నాయి మాకు ఇబ్బంది ఏం లేదు మా ఇంద్రకరణ్ రెడ్డి గారికి విఠల రెడ్డి గారికి జాన్సన్కు చెప్పి నేను అరే తిర మీరు మీరంతా జాన్సన్ మనుషులు అర్థమైంది లొల్లువెడరిగా అరే లల్లివెటగురుతున్నాను ముగ్గురికి చెప్పి మంచిగా ఒక ముప్పై బస్సులు ఏర్పాటు చేయిస్తా మొత్తం నిర్మల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ మంచిగా ముప్పై బస్సులు ఎక్కుర్రి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఎక్కుర్రీ మంచిగా చరి పదిహేను బస్సులు పెడతాం ఏ ఊరి కోతరూ పొన్రీ ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో రాష్ట్రంలో తెలంగాణలో ఏ ఊరి కోతరూ పనిరి ఏ టైం కోతారో పోన్రీ మంచిగా వరుసగా లైన్ గట్టి నిలబడి నిలబడి గట్ గట్టిగా కరెంటు తీగలు పట్టుకొని కరెంటు వస్తుందో లేదో తేలిపోతుంది రాష్ట్రానికి కూడా దరిద్రం వదిలిపోతుంది ఉండాలి మాట్లాడతాందుకు సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏమన్నా కొద్దిగా అరే కరెంటు అని కాంగ్రెస్ వాడు మాట్లాడితే ఏమన్నా కొద్దిగా ఇజ్జత్ అనిపి ఎట్లుండే పరిస్థితి అన్నాడు రెండు వేల పద్నాలుగు పూర్వం ఎట్లుండే మన కడెంకాడను మన దిలావర్పూర్లను ఎవరన్నా మనకు తెలిసిన ఒక పెద్ద మనిషో కులపాయననో పైననో చచ్చిపోతే ఎట్లుండే ఆ రోజు పరిస్థితి మనం కదా ఫోన్ చేసింది కరెంటు వాళ్ళకు అన్నా మా కులపాయన చచ్చిపోయిండు చచ్చిపోయి పెద్ద మనిషి చచ్చిపోయిండు బాయికాడికి పోతున్నాం ఇప్పుడే కాలేసినాం బాయి పోతున్నాం తెర ఒక పదిహేను ఇరవై నిమిషాలు కరెంటు స్నానాలు చేయకపోతే ఇళ్ళలకు రానియరు అని బతింలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఓట్లతో బుద్ధి చెప్పండి భారతీయ జనతా పార్టీకి నేను చెప్పేది వాస్తవం కాదా ఆనాడు కరెంటు అంత ఘోరంగా లేకుండేనా రోజుకు ఆరు గంటల కరెంటు అన్నారు ఎన్నడన్నా ఒక్కసారి ఆరు గంటలు ఇచ్చినా చక్కగా మూడు గంటలు ఒకసారి మూడు గంటలు ఇంకోసారి ఎన్నడొక్కసారి వరుసగా ఆరేడు గంటలు ఇచ్చింది లేదు పారిన మడే వారాలే మళ్ళా మూడు మూడు గంటల కిస్సుల కరెంటు ఇస్తే పంటలు ఎండిపోవాలి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫారంలు ఆనాడు ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట ఎరువుల దుకాణాల ముంగట చెప్పుల లైన్లు ఇది చెప్పే తప్ప ఇది పరిస్థితి కాదా ఒకసారి యాద్ చేసుకోండి ఇవాళ ఉన్నదా పరిస్థితి కడుపు నిండా ఇలా కరెంట్ ఇస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా తెలంగాణ వచ్చినాక మన కరెంటు సరఫరా బాగైన మాట వాస్తవం కాదా మీ నిర్మల్లోనే నాలుగు వందల కేవీల సబ్స్టేషన్ రాలేదా వెయ్యి కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఈరోజు మీ నిర్మల్ జిల్లాలో చిన్న పెద్ద అన్ని స్టేషన్లు కలిస్తే వెయ్యి కోట్ల చిలుకు ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా ఒక కరెంటు కోసం నేను ఒక్క మాట ఆలోచించమని అడుగుతున్నా నేను చెప్పేది వాస్తవమైతే మాకు ఓటేయండి నేను చెప్పేది తప్పైతే మీ ఇష్టమున్న నిర్ణయం తీసుకోండి అదేవిధంగా తాగునీటి కోసం ఎంత గోస ఉంటుండే అన్నాడు తాగునీటి కోసం మా ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేయక తప్పని పరిస్థితి ట్యాంకర్ వస్తే నిర్మల్ పట్టణంలో ఖానాపూర్ పట్టణంలో ట్యాంకర్ చుట్టూ గుమిగూడి యుద్ధాలు రోజు ఉన్నదా పరిస్థితి ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిస్తా నీళ్ళు ఇయ్యకపోతే ఓట్లడగా అనే దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయండి నిజంగానే నీళ్ళు వస్తే నిజంగానే నీళ్ళిచ్చిన మాట వాస్తవం అయితే మా ఆడబిడ్డలందరూ కూడా సప్పట్లతో ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నీళ్ళు వస్తలేవా వస్తే మరి సప్పట్లు ఎందుకు వస్తలేవు నీళ్ళు వచ్చిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అలవాటు పడి కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లుంటుంది అంటే ఇక నీళ్ళు వస్తున్నాయి కరెంట్ వస్తున్నది ముచ్చట పాత పడ్డది కాబట్టి కొత్త ముచ్చటే మనం చెప్పంటారేమో కొత్త ముచ్చట ఏంటంటే ఒకటే ఒకటి రెండు వందల రూపాయల పెన్షను రెండు వేలు అయ్యింది రెండు వందలు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇలా రెండు వేలు అయ్యిందా కాలేదా వస్తున్నాయా పెన్షన్లు బ్రహ్మాండంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు వస్తే ఇలా నలభై ఆరు లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి కాంగ్రెస్ ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ ఉంటే ఇలా రెండు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు దివ్యాంగులకు భారతదేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు ఇచ్చే మనసున్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ మాత్రమే మా నిర్మల్లో కానాపూర్లో బీడీలు చుట్టే అక్కా చెల్లెలుంటారు ఎన్నడన్నా ఎవడన్నా ముఖ్యమంత్రి ఎన్నడన్నా ఎవడన్నా నాయకుడు బీడీలు చుట్టే అక్క చెల్లెల గురించి ఆలోచన మీరెన్నడన్నా కనీసం ఒక దరఖాస్తు ఇచ్చిండ్రా మాకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది బీడీలు చుట్టే అక్క చెల్లెలకు బీడీలు బీడీల టీకేదారులకు కూడా నెలకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా నేను చెప్పేది వాస్తవం కాదా మన జీవితాల్లో మార్పు రాలేదా నాకు మొన్న ఒక పదిహేను ఇరవై రోజుల కిందట నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ లేను మీ ఆదిలాబాద్ జిల్లాలనే ముఖురా అని ఒక ఊరుంటుంది బోత్ నియోజకవర్గం అనుకుంటా బోతే కదా ముఖురా అని ఒక ఊరుంటది ఆ ఊరు సర్పంచు మీనాక్షి గారు మీనాక్షి గడిగే మీనాక్షి గారు ఆ ఊరు సర్పంచ్ గారు ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులందరూ ఊర్లో గుమిగూడి గుమిగూడి మా కేసీఆర్ మా కేసీఆర్ మా పెద్ద కొడుకు మాకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఈ పదేళ్లు కాపాడిండు అందుకే ఆయన నామినేషన్ పైసలు ఆయన కొడుకు కేటీఆర్ నామినేషన్ పైసలు మేమిస్తామని చెప్పి మాకు లక్ష రూపాయలు మా పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులు ముక్కురాకెళ్ళి పంపిణ్ ఇంతకంటే ఇవాళ విలువైన బహుమానం ఏదైనా ఉంటుందా ఆలోచన చేయండి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అడుగుతున్నా పదమూడు లక్షల మంది ఆడపిల్లలకు పదమూడు లక్షల మంది ఆడపిల్లలకు ఇవాళ ఒక్కొక్క ఆడపిల్లకు మేనమామ కూడా రా వస్తలేడు ఇవ్వాలి రేపు మీరు పిలిస్తే మేనమామ కూడా వస్తాడో లేదో ఏడకే కట్నం పెట్టబడుతుందో అని తప్పించుకుంటున్నారు అట్లాంటి ఈ రోజుల్లో ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఒక లక్ష నూట పదహారు రూపాయలు బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద బ్రహ్మాండంగా ఇచ్చి పదమూడు లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా ఒకనాడు ఇదే నిర్మల్లో ఇదే ఖానాపూర్లో ఒక ఆడపిల్ల ప్రసూతికి వస్తే ఆనాడు సినిమాలలో పాటలు రాసిండ్రు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ఆడ పోతే సావగొడతారు చంపేస్తారు ఏ సౌలత్తు చక్కగా ఉండదు ఆగం చేస్తారని చెప్పి నేను ఓను సర్కార్ దవాఖానకు అని పాటలు రాసిన్ ఇవాళ ఏమంటున్నారు మా ఆడ నేను అదే సర్కారు దవాఖాన కోత అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్టు వస్తుంది ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగ పిల్లగాడు ఉడితే పన్నెండు వేల రూపాయలు అని చెప్పి ఇప్పటికి పదిహేను లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని కోరుతా ఉన్నా ఇదే నిర్మల్లో ఇదే నిర్మల్ జిల్లాలో ఇదే నిర్మల్ తాలూకాలో ఒకనాడు ఇదే ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆనాడు ఒక జూనియర్ కాలేజీ కోసం ధర్నా ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నా ఒక కాలేజీ ఏదన్నా కావాలంటే ధర్నా చేయండి పిల్లలు లొల్లి పెట్టండి రాస్తారు ఒకళ్ళు చేయండి కాలేజీ కూడా రాకపోతుండే మంజూరు కాకపోతుండే అది కూడా యుద్ధాలు చేస్తే ఓ జూనియర్ కాలేజ్ వస్తుండే అది ఈరోజు ఏంది పరిస్థితి కలలో నన్ను అనుకున్నారా ఎవరన్నా నిర్మల్లా మన దగ్గరికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తుంది ఇంద్రకరణ్ రెడ్డి గారు తెస్తాడు కేసీఆర్ ఇస్తాడు అని ఎవరన్నా కలవ కలగన్నరా ఇలా మన పిల్లలకు డాక్టర్లు అయ్యే తందుకు హైదరాబాద్కో ఆదిలాబాద్కో వరంగల్కో పోయే అవసరం లేదు మన నిర్మల్ మెడికల్ కాలేజీలా మన పిల్లలు చదువుకునేటట్టు మీ దగ్గరనే మెడికల్ కాలేజ్ వచ్చింది మూడు వందల యాభై పడకల ఆసుపత్రి కూడా వచ్చింది మూడు వందల యాభై పడకల ఆసుపత్రి అంటే మామూలు మాటలు కాదు క్యాన్సర్ అయినా గుండె జబ్బు అయినా కిడ్నీ రోగం అయినా ఇంకేదైనా సమస్య ఉన్నా దేనికైనా ఈరోజు హైదరాబాద్ పోయే అవసరం లేదుగా మీ దగ్గరనే మొత్తం దగ్గర దగ్గర నూరు నూట యాభై మంది డాక్టర్లు మీ మెడికల్ కాలేజీల మీ నిర్మల్లోనే అందుబాటులో ఉంటారు ఖానాపూర్ అయినా నిర్మలైనా ముదోలైనా సీదా ఇడికొస్తే ఏ రకమైన తీవ్రమైన సమస్య అయినా ఇక్కడనే పరిష్కారం అవుతుంది విద్య మంచిగా అయింది వైద్యం మంచిగా అయింది గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం ఇవాళ వెయ్యి నొక్క గురుకుల పాఠశాలలు ఎప్పుడన్నా కళలు అనుకున్నామా ఆరున్నర లక్షల మంది మన పిల్లలు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళ కోసం బూట్లు బట్టలు పుస్తకాలు బ్యాగులు దుప్పట్లు అన్ని ప్రభుత్వమే సదిరి వాళ్ళకు బువ్వ కూడా మంచిగా సన్న బియ్యంతో పెట్టి ఆరున్నర లక్షల మందిని చదివించుకుంటున్నామే ఇది కేసీఆర్ ఘనత కాదా ఎవరన్నా పిల్లనో పిల్లోడో నేను ఇంకా చదువుకుంటా అమెరికా పోతా మా జాన్సన్ లెక్క అంటే అంబేద్కర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షల మందికి ఇలా ఇరవై లక్షల రూపాయలు ఇలా వేలాది మందికి ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇన్ని చేసిన ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన మా రైతు బిడ్డలైన మా అన్నదమ్ముల్ని అడుగుతా ఉన్నా యాసంగి పంట నాటేసే టైం వచ్చింది వానాకాలం పంట నాటేసే టైం వస్తే మన సెల్ ఫోన్లు టింగ్ 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 టింగు అనుకుంటా డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు జమ అయిన మాట వాస్తవం అయితే చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి గట్టిగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ దేశంలో డెబ్బై ఆరు ఎవరన్నా ఒక్క ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చిందా రైతు చచ్చిపోతే ఆ కుటుంబం ఆగం కావద్దు రోడ్డు మీద పడద్దు వాళ్ళని కాపాడాలే ఆగం కానియొద్దు అని చెప్పి ఐదు లక్షల రూపాయలు దినవారం జరగక ముందే దశదిన కర్మ జరగక ముందే ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా మరి గిన్ని పనులు ఒక్కొక్క ముఖ్యమంత్రి యాభై ఏళ్ళ చేయలేని పని కేసీఆర్ గారు పదేళ్లలో చేసిండు ఈ పదేళ్లలో గిన్ని పనులు చేసిన కేసీఆర్ను కాదని ఇంకెవడో వచ్చి ఏదో చెప్తే ఇందామా ఆగమైదామా ఆలోచించండి ఆగం కాకండి ఎలక్షన్లు అనగానే ఎలక్షన్లు అనగానే దిగుతారు నిన్న ఒక ఆయన వచ్చిండు పెద్ద మనిషి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాల్లో గాలి మోటార్లు వచ్చిండు గాలి మాటలు మాట్లాడిండు అవతల పడ్డాడు ఏమో 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 ఆయన వస్తాడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అని ఆయన అంటాడు ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే వీళ్ళంతా ఒకటే అని వాళ్ళు అంటారు బిఆర్ఎస్ కాంగ్రెస్ బీటీ అని బీజేపీ అంటాడు బీఆర్ఎస్ బిజెపి బీటీమ్ అని కాంగ్రెస్ వాడు అంటాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు మేము రేషం గల్ల బిడ్డలం ఆత్మ గౌరవం కలిగిన బిడ్డలం మేము ఢిల్లీ గులాంలం కాదు గుజరాత్ గులాములం కాదు ఢిల్లీ బానిసలం కాదు మేము ఎవని అయ్యకు భయపడము ఎవనికి బీ టీం కాదు మేము మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తెలంగాణ ప్రజల ఏ టీం మేము తప్ప ఎవని బీ టీం కాదు మీరు ఢిల్లీకి భయపడతారు మీరు ఢిల్లీకి సలాం కొడతారు గుజరాత్ కు గులాంగిరి చేస్తారు మాకు ఆ కర్మ పట్టలేదు మాకు తెలంగాణ గల్లీల్లో ఉండే మా తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు మాకు ముఖ్యం మీరు ఏమనుకుంటారు మీరు ఢిల్లీకి వెళ్ళొచ్చి మాకు ఇచ్చిపోయే కితాబులు మాకు అవసరం లేదు మీరు చేసిన మోసాలు చెప్పాలంటే ఒకటారు రెండా నరేంద్ర మోడీ గారు నిన్న వచ్చిండ్రు బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచన చేయాల ఎంతుండే రెండు వేల పద్నాలుగులో సిలిండర్ ధర ఎంతుండే నాలుగు వందల రూపాయలు ఉండే ఇవాళ ఎంత అయింది సిలిండర్ ధర అక్కడ ఆ తల్లులు చెప్పాలి ఎంత అయిందమ్మా సిలిండరు పన్నెండు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉన్నప్పుడు మోడీ గారు బీజేపీ నాయకులు ఎన్ని మాటలు తిట్టినారు అప్పటి ప్రధానమంత్రిని మన్మోహన్ సింగ్ గారు నీకు చాతనైతే లేదు ఆప్ నా కామ్ హో ఆప్ నా లాయక్ హో నువ్వు అసమర్థున్వి నీతో కాదు దిగిపో అవినీతి ప్రధానమంత్రి అన్నారు మరి ఇలా పన్నెండు వందల యాభై అయింది మనం ఎన్ని తిట్టాలి మరి బీజేపీలను మనం ఏమేమి అనాలి సన్నాసులనాలన్నా అసమర్థులనాలనా ఏమనాలి మరి పన్నెండు వందలు పన్నెండు వందలు సిలిండర్ ధర చేసి కొండెకి గుసోబెట్టి ఇవాళ మాత్రం ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బండి సంజయ్ ఆయన అంటాడు మోడీ గారు దేవుడు అన్నా దేవుడు అట ఎవలకు దేవుడు భయంట చెప్పాడు నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడు మోడీ గారు డెబ్బై రూపాయల పెట్రోల్ను నూట పది రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు రైతులకు దేవుడు మోడీ గారు అరవై రూపాయలు డీజిల్ నూరు రూపాయలు చేసినందుకు మా రైతన్నలకు దేవుడు మోడీ గారు పప్పు ధర ఉప్పు ధర చింతపండు ధర నూనె ధర అన్ని పెంచినోడు దేవుడట కానీ రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ రైతు బీమా ఇచ్చిన కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ కేసీఆర్ కిట్ ఇచ్చిన కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన కేసీఆర్ ఆరోగ్య లక్ష్మి తెచ్చిన కేసీఆర్ నిర్మల్ జిల్లా చేసిన కేసీఆర్ నిర్మల్ కు మెడికల్ కాలేజీ తెచ్చిన కేసీఆర్ దయ్యమట ఇది మనం వినాలనట నమ్మాలనట అన్నట ఓటేయ్యారన్న ఆగమైదామా మళ్ళా వస్తారు మళ్ళా మోడీ సాబ్ ఏం చెప్పిండు రెండు వేల పద్నాలుగు లో భయో బయనో మిత్రోప్ సభిలో జన్ ధన్ దాతా ఖోలో మేన్ లాక్ దాల్ అన్నాడా కాలాధన్ లాతో కాలాధన్ లాతో అన్నాడు కాలాధన్ ధన్ ఏందో కానీ కాలా చట్టాలు తెచ్చిండు నల్ల చట్టాలు తెచ్చిండు కాలాధన్ ఏదే నల్ల నల్లధనం ఏదే మోడీ గారు అంటే తెల్ల ముఖం వేసిండు పంద్ర లాక్ వచ్చినాయా ఎవలకన్నా ఒక పని చేయింది నిర్మల్లా ఖానాపూర్లా వస్తారు బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగే తందుకు పంద్రాలకు ఏడవయినా నిలదీయన్్రి పంద్రాలకు వచ్చినోళ్ళు బీజేపీ కోట అయిన్రీ కేసీఆర్ రైతు బంధు వచ్చిన వాళ్ళు మాత్రం మా కోటేనండి ఓకేనా పంద్రాలాఖొచ్చినోళ్ళు అందరూ బీజేపీ గుద్దురి కాంగ్రెస్ గుద్దురి పంద్రాలకు రానోళ్ళు మా కోట్రీ రైతు బంధు వచ్చిన వాళ్ళు మాత్రం మా కోటేయ్ ఇలా ఈ దేశంలో దళిత బంధు లాంటి పథకం ఎక్కడ ఉన్నదా ఒక దమ్మున్న నాయకుడితోనైతే తప్ప ఇట్లాంటి పథకాలు అల్లాటప్ప నాయకులు ఉత్తగైన కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసి ఊపిన రైలుకే పదిసార్లు జెండా ఊపిటలతోనేం కాదు అదేం రైలు అవి నాకు అర్థం కాదు ఒకటే రైలుకు ఒకటే ఊపుడు ఒకటే ఊపుడు ఇక ఆయనకు సంధిస్తే అదే రైలు లెక్కి ప్రతి స్టేషన్ల దిగి మళ్ళీతాడు ఆయన గట్ల తయారైనా మోడీ గారు నాకు మోడీ గారితోనేం పంచాయతీ లేదు కానీ నవ్వొస్తుంది ఆయన నిన్న మాట్లాడిన మాటలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తుంటే నిజంగా కూడా గమ్మత్ తనిపిస్తాను ఆయన అంటాడు నిన్న కేసీఆర్ గారట నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడట విను విని చెప్తాయి నన్ను చేయాలనుకున్నాడట సరే అనుకుందాం ఒక్క నిమిషం అనుకుంటే గీనకెందుకు చెప్తాడు పోయి నాకు అర్థం కాదు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే అవసరం ఏముంది మాకు ఆయన మోతాదును మనం మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనో మా పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మోడీ దగ్గర పోయి నేను ఎనివర్సిటీ తెచ్చుకునే అవసరం ఏమున్నది గా కర్మేమున్నది ఆయన చెప్పే మాటలు ఎంత పచ్చి జూట మాటలో దాన్ని బట్టే మీకు అర్థమై ఉండాలి ఎలా అమారే బాయి సే బోసే మే ఏకీ గుజారిష్ యాపే జిట్నే బి హమారే భాయి హే बहनें आप तमाम भाइयों से मैं एक ही गुजारिश करता हूं और रगरा भाई निकल आया और रगरा माटला दा मागु अरे गिनता मानले नहीं उकन लल्ली इंदरा भाई आप तमाम भाइयों से बहनों से मैं एक ही चीज बोलना चाहता हूं हमारे केसीआर साहब जो है और बीआरएस जो है किसी एक तबके के लिए किसी एक मजहब के लिए काम करने वाली جماعت हमारी नहीं है ये हर दिल अजीज चीफ मिनिस्टर हमारे जो हैं आज हर किसी के लिए हर किसी गरीब के लिए काम करने वाले चीफ मिनिस्टर हैं मक्तूम मयुद्दीन ने एक बार कहा था मक्तूम मयुद्दीन साहब ने एक बार कहा था हयात लेके चलो खयानत लेके चलो चलते चलो सारे जमाने को साथ लेके चलो इस कहावत में आज केसीआर साहब विश्वास रखते हैं इसलिए आज केसीआर साहब ने 200 से ज्यादा आज अच्छे से अच्छे तालीम देने वाले हमारे बच्चों को दुनिया के काबिल दुनिया से लड़ने के काबिल बनाने वाले स्कूलों को चालू किया टिमरिस थी एक बूटी कौड़ी भी नहीं देते थे एक पैसा भी नहीं देते थे आज के साहब जिस दिन से सत्ता संभाले हैं हुकूमत में आए तब से लेके आज तक सत्रह हजार जैसे हम लोग टेम्पल में देते हैं हमारे टेम्पल में देते हैं गुड़ी में देते हैं हमारे अर्चकों को और हमारे ब्राह्मण पुजारियों को वैसे ही आज मस्जिद में जो इबादत के लोग हैं हमारे इमाम और मोजन उनको भी आज तंख्वा दिया जा रहा है एक और बात भी आपसे मैं कहना चाहता हूं इस नौ इन नौ सालों में आज पूरे हिंदुस्तान में पूरे मुल्क में क्या माहौल है आप देख रहे हैं आज पार्लियामेंट में गाली दिया जाता है सीधा खुलेआम बोला जाता है तुम मुसलमान हो इसलिए तुम उग्रवादी हो आज तेलंगाना में ये माहौल है क्या एक बार सोचिए तेलंगाना में भाईचारा है तेलंगाना में अमन है तेलंगाना में गंगा जमुना तहजीब है मैं भाइयों से बहनों से मैं गुजारिश करता हूं बहक मत जाना गलत गलत बात फैलाने वाले कि बीआरएस बीजेपी एक है या बीआरएस कांग्रेस एक है ये जो लोग बहकावे बहकाने के लिए कुछ भी बोलते हैं इनपे विश्वास ना करिए नौ साल की हमारी ट्रैक रिकॉर्ड देखिए नौ साल में हमने गरीब को गरीब की तरह देखा है हमने मजहब के नाम पे कभी सियासत नहीं किया है मजहब को और सियासत को अब कभी नहीं हमने इसलिए मैं आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं आज जो भाईचारा और अमन यहाँ पे कायम है इसको ना सिर्फ बरकरार रखना है बल्कि इसको मजबूत करना है और आगे जाके तेलंगाना हिंदुस्तान को पूरे मुल्क को एक मिसाल के तौर पे आज पूरी तरह से हिंदू मुस्लिम यूनिटी के नाम से పూరే దునియాకు ఆ తరఫు దేక్న ఇసు మీ అందరితో కోరేదు హిందూ అని ముస్లిం అని మత పిచ్చి లేపుడు మన మధ్యలోనే చిచ్చు పెట్టుడు అది తప్ప అది తప్ప ఇంకేమీ చేసింది లేదు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళది అయితే గమ్మ తనిపిస్తుంది మీకు తెలుసు కదా కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుందంటే నిన్న మొన్న చూస్తున్నాను నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమీలాడుతురు ఒక్క ఆ ఎన్ని ఛాన్సులు ఇచ్చినాం మనం కాంగ్రెస్ వాళ్ళకు పదకొండు ఛాన్సులు ఇచ్చినాం యాభై ఐదు యాభై ఐదు ఛాన్స్ ఇస్తే కరెంట్ ఇయ్యనోడు సాగునీరు ఇయ్యనోడు తాగునీరు ఇయ్యనోడు నాన్న కూర్చోండు ప్లీజ్ తాగునీరు ఇయ్యనోడు ఇవాళ మళ్ళొచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఇది చేస్తా అది చేస్తా అన్ని చేస్తా ఇది వరకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు చేయని పనులన్నీ ఒకటేసారి చేస్తా అని మాట్లాడుతున్నాడు ఎట్లున్నదంటే ఇప్పుడు ఒక ఎవరైనా చచ్చిపోయినరు అనుకో వైకుంఠధామం తీసుకుపోతాం శ్మశాన వాటికి తీసుకుపోయాక అంత్యక్రియలు చేసే ముందు ఏం చేస్తాం ఆడ మీద దింపుడు గల్లం బండ మీద గుస పెడతాం పండ పెడతాం పండబెట్టి చెవులు పోయి చెప్తాం అన్నా జర లేవే అన్నా ఇంటున్నావా వినబడుతుందా అని చెప్తాం ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా కరెక్ట్గా అదే సచ్చిన పీనుగా పార్టీ ఆ చెవుల ఊతుండ్రు ఇప్పుడు వచ్చి ఏం ఊతుండ్రు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు లేవు ఎట్లన్నా లేవు లేవాలి తర లేవు అని ఆ లేపే ప్రయత్నం చేస్తాను ఒక్క మాట ఆలోచన చేయండి ఒక్క మాట ఆలోచన చేయండి ఆరు దశాబ్దాలు సావగొట్టినోడు ఆరు దశాబ్దాలు కరెంటీ ఎవడు ఆరు దశాబ్దాలు సాగునీరు ఎవడు ఆరు దశాబ్దాలు మనను ఆగమాగం చేసినోడు ఎవడు ఇదే కాంగ్రెస్ వాడు కాదా మళ్ళా వాడే వచ్చి ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అని సన్నాయి నొక్కులు నొక్కితే ఆగమైదామా ఆలోచించండి ఎట్లున్నదంటే ఒక చిన్న కథ చెప్తా నేను అరే జరా బంజేవాయ ఫ్లెక్సీ నువ్వు ఎడ దొరికి నువ్వు నువ్వు ఎట్లున్నదంటే వెనకటికి మన నిర్మల సొండి పట్టణం పట్టణంలో ఒక పిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే వానికి చదువు రాలేదు సంధ్య రాలేదు అన్ని చెడు తిరుగులు లంగ సోపతులు లంగాలు అట్లయినాయి తాగుడు జడ్ జరద బుక్కుడు గుట్క బుక్కుడు మందుగొట్టుడు చదువు మాత్రం రాలేదు అట్లనే పెరిగి 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 పెద్దోడు అయిండు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి వచ్చిండు ఒకరోజు బాగా తాగిండు పదిహేడు ఏళ్ళకి పిలగాడు తాగి ఆయనంత ఒకరోజు ఇంకా తాగాలనిపించింది ఇంకా తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయనది ఆడ గోడ మీద ప్యాంట్ ఉండే ఆ ప్యాంటు జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేసిండు వాళ్ళ అమ్మ చూసింది ఉరికొచ్చింది దౌడ మీదకెళ్ళి ఒక్కటి చంపింది ఎంత పని చేసినవరా సొంత ఇంట్లోనేగా దొంగతనం చేసినప్పుడు కూడా మొదలుపెట్టినావా అని ఒక్కటి చంపింది వాడు హోస్ట్లో లేడు బేహోస్ ఉన్నాడు పక్కకి వెళ్ళి రోకల్ బండ్ అందుకున్నాడు వాళ్ళమ్మని గట్టి కొట్టిండు స్పాట్లో చచ్చిపోయింది నాయన ఊరికొచ్చిండు ఎంత పని చేస్తరా దరిద్రుడా తల్లిని చంపుతీవని వాళ్ళ నాయన ఊరికొచ్చి వంగపెట్టి ఈపులకెళ్ళి రెండు గుద్దిండు వాడు మరలబడి నాయనను కూడా కొట్టిండు ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు మరిగా చంపేస్తే మర్డర్లు చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా పట్టుకున్నారు జైల్లో పెట్టిండ్రు పెట్టినాక ఇక శిక్ష వేయాలి కదా జడ్జి గారి దగ్గర తీసుకుపోయినారు ఆ జడ్జి గారు పాపం మంచోడు మన ఇంద్రకరణ్ రెడ్డి సాబ్ లెక్క చాలా చాలా మంచోడు సల్లటి మనిషి చాలా కూల్గా కామ్గా ఉండే మనిషి ఆయన చూసినట పిల్లగాని చూసి కిందికెళ్ళి మీ దాకా చూసినట అరే నేను నా ముప్పై ఐదు నలభై ఏళ్ళ చాలా మంది లుచ్చగాళ్ళని చూసిన చాలా మంది లత్కూరగాళ్ళని చూసిన చాలామంది గలీజ్ గాలను చూసిన ఆఖరికి నా అదృష్టం బాగలేక రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీ అంత లుచ్చగానైతే అయితే చూడలేదురా సొంత తల్లిదండ్రినే చంపినావు ఏం చేయాలో నాకైతే అర్థమవుతలేదు ఏం శిక్ష చేయాలి నీకు నువ్వే చెప్పురా అన్నడట అంటే ఆ పిల్లగాడు ఏమైనాడట తెలుసా అప్పుడు అయ్యా జడ్జి గారు నాకు అమ్మాయ్యా లేరు సార్ నేను అనాథ పిల్లగాని సార్ నన్ను ఇడిచిపెట్టు సార్ నీకు దయ ఉంటుంది అన్నడట వాడు అర్థమైందని నేను చెప్పింది అమ్మ అమ్మాయ్యా లేరని అమ్మ అయ్యా సంపినోడే వచ్చి అమ్మ అయ్యా లేరు సార్ అనాథని అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాల అరవై ఏళ్ళు లాగం చేసి మళ్ళొచ్చి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇది ఎందుకుంది ఉంది అట్లెందుకుంది అంటే మరి నువ్వేం చేసినావు యాభై ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు దోమినవా ఆనాడు ఏం చేసినావు అధికారం ఇచ్చినప్పుడే నేను అడుగుతా ఉన్నా ఒక మాట దయచేసి మోసపోకండి ఆలోచించండి మంచి చేసినా మనను కాపాడుకున్నా ఇవాళ ఇప్పుడే అన్న చెప్తున్నాడు వచ్చి నాకు ఎంత ఫికర్తోని నిర్మల్ మాస్టర్ ప్లాన్ గురించి కూడా ఆగమాగం చేసిన గందరగోళం చేసి ఇక్కడ కొంతమంది నాయకులు అని చెప్తే నేను వారితో ఒకటే చెప్తా ఉన్నా నిర్మల్ జిల్లా కేంద్రమైంది మంచిగా చేసుకోవాలి ప్రణాళికబద్ధంగా పనిచేసుకోవాలి ఆగం కావద్దు రెచ్చగొట్టేటోళ్ళు ఎప్పటికి ఉంటారు కానీ పట్టణం అనేది మన కోసం కాదు మనం పోయిన తర్వాత మన పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ పట్టణాభివృద్ధి ప్రణాళికబద్ధంగా జరగాలి రైతులకు నష్టం కాకుండా జరగాలి తప్పకుండా అన్నతోని మీ అందరితోని సంప్రదించిన తర్వాతనే ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించడాకనే చేస్తాం తప్ప ఆగమాగం ఏం కూడా చేయం నిర్మల్ పట్టణంలో ఉన్న మా కౌన్సిలర్ మిత్రులు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ కూడా ప్రజలకు చెప్పండి ఎవ్వలకు అన్యాయం జరగకుండా చేస్తాం ఆ విషయంలో మనం వద్దు ఇక నిర్మల్ అయితే బాగా అయింది నేను చూసిన హెలికాప్టర్లకు వెళ్ళి చూసినా కింద దిగినాక కూడా చూసినా నేను పదిహేను ఏళ్ళ కింద చూసిన నిర్మల్కు ఇప్పటి నిర్మల్కు పోలిక కూడా లేదు ఎవరన్నా ఇప్పుడు కొత్తగా దుబాయ్కి వెళ్ళి ఆడికెళ్ళో వస్తే ఇది మా ఊరేనా వేరే ఊరా అని చెప్పి మరలిపోయే ప్రమాదం కూడా ఉంది అంత బాగా మీ నిర్మల్ దానికోసం గట్టిగా ఇంద్రకరణ్ రెడ్డి గారికి సపర్లు కొట్టాలా కాకపోతే కాకపోతే కొద్దిగా ఖానాపూర్ వెనుకబడ్డది అంతేనా అందుకే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా తమ్ముడు ని గెలిపియండి నిర్మల్ తోని పోటీ పడదాం నిర్మల్తోని ఆగుర్రార్మల్ తోని పోటీ పడదాం మంత్రి గారి నియోజకవర్గంతో ఖానాపూర్ని అభివృద్ధిలో పోటీలు పడే విధంగా చేద్దాం జాన్సన్ మంచి మెజారిటీతో గెలిపించండి మరి శాసనసభకు పంపించండి అదే విధంగా అనిల్ జాదవ్ గారిని వారిని కూడా బోత్ నియోజకవర్గం నుంచి పెద్ద మెజారిటీతో గెలిపించండి ఇక మా విఠలన్న మా విఠలన్న విఠలనా మంచి వ్యక్తి చల్లటి మనిషి మీ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు అందరూ కాబట్టి అన్న కూడా చాలా మంచి మనిషి అన్నను కూడా మంచి మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించండి నాకు ఇంకా బాన్స్ వాడ పోయేది ఉంది కాబట్టి పోయే పర్మిషన్ ఇవ్వని చెప్పి కోరుతూ పక్కా పక్కాగా మూడు కొత్త మండలాలు కూడా వచ్చినాయి పొన్క ఉన్నారా ఇక్కడ పొన్కలు ఉన్నారా పొన్కలోలు లొల్లి పెట్టి మండలు తెచ్చుకున్నారు మీకు కూడా ముబారక్ అదేవిధంగా ముదోళ్ళు కూడా రెండు మండలాలు వచ్చినాయి కొత్తగా మీకు కూడా ముబారక్ రెండు ఇచ్చిన ఇంకో మూడు డిమాండ్లు చాలు అయినాయి మీకు కూడా ముబారక్ హృదయపూర్వకంగా నమస్కారాలు ఫారెస్ట్ది ముందే ఐక్య గారికి జాన్స్ అని చెప్పిండు ఒక టోల్ ఏదో అడ్డమున్న దాన్ని తీసేయాలని చెప్పిండు తప్పకుండా తీసేస్తా అని మంత్రి గారు కూడా చెప్పినారు తప్పకుండా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ గట్టిగా గట్టిగా హైదరాబాద్ కి నోడాలి కారు గుర్తుకే కారు గుర్తుకే